ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చాలా పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారు పరిపాలన విషయంలో అనేది అందరికీ తెలిసిన విషయమే అంటే ఎక్కడ ఎటువంటి అవినీతికి ఆస్కారం లేకుండా ఏ ప్రజాప్రతినిధి కూడా అవినీతికి పాల్పడకుండా ఉండేందుకు తగిన చర్యలు తీసుకుంటూ ముందుకు వెళ్తున్నారు అందుకే ప్రతిపక్షానికి ఎటువంటి లోపం దొరకట్లేదు అని చెప్పచ్చు ప్రభుత్వాన్ని విమర్శించడానికి ఈ నేపథ్యంలోనే ఏ మంత్రి దొరుకుతాడా అయితే ఎదురు చూస్తోంది ప్రతిపక్షం ఒక్క మంత్రి దొరికిన టార్గెట్ చేసి ఆ మంత్రిని అవినీతికి పాల్పడ్డారు అని నిరూపించి రాని రాజీనామా చేయించగలిగితే గనక ఒక మంచి సక్సెస్ సాధించినట్టు అవుతుంది అనేది ఒక అద్భుతమైన స్కెచ్తో అయితే ముందుకు వెళ్తుంది తెలుగుదేశం పార్టీ అనే చాలా స్పష్టంగా కనిపిస్తోంది అంటున్నారు కొంతమంది రాజకీయ విమర్శకులు ఈ నేపథ్యంలోనే తాజాగా గుబనూర్ జైరామ్ గారిని టార్గెట్ చేసి ఆయన మీద కొన్ని ఆరోపణలు గుప్పించే ప్రయత్నం అయితే చేస్తున్నారని ఎందుకంటే మాట్లాడితే రాజీమా రాజీనామా ఆ మధ్యన దేవాదాయ శాఖకు సంబంధించి వెల్లంపల్లి శ్రీనివాస గారు రాజీనామా చేయాలి అనే అంశాన్ని తెర మీద తీసుకొచ్చారు కొడాలి నాని గారు రాజీనామా చేయాలి అనే ఆయన పేరు తెర మీద తీసుకొచ్చారు అంటే ఎవరే మాట్లాడినా మంత్రి రాజీనామా చేయాలి అనే అంశం అయితే తన మీద తీసుకొస్తుంది ప్రతిపక్షం ఈ నేపథ్యంలోనే గత కొద్ది రోజులుగా వాళ్ళెవరు దొరకలేదు కాబట్టి వాళ్ళెవరూ లెక్ చేయలేదు కాబట్టి ఇప్పుడు గుమ్మనూరు జయరాం గారి మీద చాలా సీరియస్గా కాన్సన్ట్రేషన్ చేసింది తెలుగుదేశం పార్టీ అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది అంటున్నారు ఎందుకంటే ఆయన అవినీతి చేశారు అవినీతి వ్యవహారాల్లో మునిగి తేలుతున్నారు అనే దాన్ని నిరూపించే ప్రయత్నంలో మాత్రం టీడీపీ సీనియర్ నాయకులు చింతకాయల అయ్యన పాత్ర ఆయన పాత్రుడు చాలా సీరియస్గా చేస్తున్నారని ఎందుకంటే తాజాగా కర్నూలు జిల్లాలో ఓ భూమి వివాదంలో మంత్రి జయరాం పాత్ర ఉంది అని అంటే రెండు వందల మూడు ఎకరాలు ఒక సంస్థ నుంచి ఆయన తన బంధువుల పేరిట బినామీ పేరిట స్వాధీనం చేసుకున్నారు అనే విమర్శ అయితే చేస్తోంది ఒక ఆరోపణ అయితే చేస్తోంది తెలుగుదేశం బట్టి దీనికి సంబంధించిన కొన్ని ఆధారాలు కూడా ఉన్నాయి అని చెప్పి చెప్పడం వాటిని నిరూపించే ప్రయత్నంలో కూడా టీడీపీ నిమగ్నం అవడం అంటే ఈ వ్యవహారాన్ని బాగా లోతుగా వెళ్ళి ఆయన అవినీతి చేశారు అనేది నిరూపించగలిగితే తెలుగుదేశం పార్టీ ఈ ఈ మంత్రినైనా సస్పెండ్ చేయించాలి రాజీనామా చేయించాలి అని అనే ఆలోచనలో ఉంది అదే కనుక జరిగితే జగన్ ప్రభుత్వానికి ఒక అవినీతి మరక అంటించే ప్రయత్నంలో సక్సెస్ అయ్యారు అని చెప్పుకోవడానికి ఉంటుంది అనేది మరి అంత ఛాన్స్ జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తారా నిజంగా మంత్రి జయరాం అవినీతికి పాల్పడ్డారా అదే కనుక జరిగితే తెలుగుదేశం పార్టీ తన దగ్గర ఉన్న ఆధారాలు బయట పెడతానంటుంది కొన్ని ఆధారాలు లీక్ చేసినట్లు కూడా చెప్తుంది మరి దీని మీద ఏం జరుగుద్ది అనేది చూడాలి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి